అండ్ నేను ప్రత్యేకంగా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడేళ్తాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే నాకు అనిపించాలి, నాకు అనిపించాలి, నాకు నిజంగా అనిపించి మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్టు నంబర్ వన్ హీరో ఎన్నో కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది, ఎంతో సౌకర్యాల్లో పనిచేయచ్చు, ఒక ఏసీలు ఉన్న ఫ్లోర్స్, ఒక ఏసీ ఉన్న క్యారవాన్స్లో హ్యాపీ లైఫ్ బతుకుతూ ఉండొచ్చు, హీరోగా చాలా సుఖంగా ఉంటుంది జీవితం, కొంచెం కష్టపడితే చాలు, చాలా సుఖాలు ఉంటాయి. అలాంటి జీవితం, అలాంటి డబ్బు, అలాంటిది ఏది వద్దనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు, అది కాదు. ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒకసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు, చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా, చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు, టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ సరే, మాట్లాడుతున్నారు, కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు, చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు, ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు చూసారా, అందరికంటే పెద్ద తప్పు. వాళ్ళది ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు, కానీ అక్కడున్న పెట్రోల్ ట్యాంక్ అది తప్పు అయిపోతుంది, 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తానికి. ఆ విషయం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఈ విషయం నేను ఎందుకో పబ్లిక్ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను, అండ్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే. అండ్ సభాముఖంగా నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నా ఇష్టమైన నా తమ్ముడికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గౌరవంగా సభాముఖంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం రామ్ చరణ్ అండ్ ఎంటైర్ టీమ్. అంతే అండి, ఇంక వెళ్ళిపోయే ముందు సినిమాలు ఒక్క ముక్క చెప్పేసి, ఒక్క డైలాగ్ చెప్పేసి, థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ, ఇంతమంది అభిమానులు వచ్చి ఈ ఫంక్షన్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మాకు పోలీసు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, మీడియా మిత్రులు చాలామంది కూడా కోఆపరేట్ చేశారు, జనాలు చాలామంది హెల్ప్ చేశారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెళ్ళిపోయే ముందు ఒకే ఒక డైలాగ్, ఒక సీన్ చెప్పాలి, ఆ సీన్ చెప్పిన తర్వాత ఆ డైలాగ్ చెప్తాను. ఒక చిన్న గొడవ అయితే ఒకడొచ్చి, ఏ ఏంట్రా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వచ్చి ఏంట్రా నీ ఎక్స్ట్రాలు, సౌత్ ఇండియన్ కాసాలా అన్నప్పుడు నా డైలాగ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి, ఒక్కటే ఇండియా. సాలే ఆ బోల్రా, నా పేరు సూర్య, నా ఇల్లు, థ్యాంక్ యూ. ఏం తక్కువ, నా స్ట్రక్చర్ ఏమైనా తక్కువ అయిందా? మీరు చూసారు కదా ఫేస్బుక్ లో, మీకు 90 డిగ్రీస్ అవలే. సరే 500 పేటిఎం చేస్తా. 500 పేటిఎం ఇచ్చి వాడుకున్నాడు సార్. అర్జెంట్ గా పేటిఎం డిలీట్ చేయి. మాస్టార్ పవర్ స్టార్ ని వాడుకోడు ఇంకో పెద్ద ట్రెండ్. మొన్నటి వరకు ఆ సుత్తి మహేష్ గడు, ఇప్పుడు చీరెడ్డి, అదే చీ శక్తి. శక్తి ఒక్క పొడేం కాదు,